తొలకరి వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో రైతులంతా కోటి ఆశలతో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సాగుదారులు నేలను చదును చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రైతులు పంట వేసే ముందు నేలలో కర్బన శాతం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రకృతి విధానంలో వరి సాగు చేసే రైతులు నేలలో కర్బన శాతం పెంచుకునేందుకు పచ్చి రొట్టెతో పాటు నవధాన్యాల విత్తనాలను చల్లుకోవాలని ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాదరాజు సూచిస్తున్నారు. ప్రధాన పంట వేసే ముందు జీలుగా, జనుము, నవధాన్యాల విత్తనాలను నేలలో చల్లుకోవటం వల్ల మొక్కలకు తగిన పోషకాలు అంది చక్కటి దిగుబడిని అందిస్తాయి అంటున్నారు. అయితే పచ్చి రొట్టెను వేసే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పచ్చి రొట్టె విత్తనాలను చల్లుకున్న 40 రోజుల తర్వాతనే నేలలో కలియదున్ని ఆ తర్వాత 10 రోజుల వరకు కుళ్ళడానికి సమయమివ్వాలి అంటున్నారు. పచ్చి రొట్టె డీకంపోజ్ కాకుండా నార్లు వేసుకున్నట్లయితే లేతనారు దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటున్నారు. వర్షాకాలం మొదలైంది, రైతులందరూ కూడా పంటలు వేయడానికి సిద్ధపడతా ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో పట ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి యొక్క రైతులు భూమిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, విత్తనాలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, మరి నార్మల్లో కానీ నాట్లేసేటప్పుడు కానీ ఇతరత్ర పంటలు ఏవైతే ఉన్నాయో, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, కూరగాయలు కానీ, ఇలాంటి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే సక్సెస్ కాగలుగుతారు అనేటువంటి ఒక కొన్ని ముఖ్యమైనటువంటి ఒక విషయాలు ఈరోజు మనము తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మృగశిర దాటి ఆరుద్ర కార్తెకు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక క్రమం ఇది. ముఖ్యంగా వరి పంట చేసేటువంటి ఒక రైతులు ఆరుద్ర కార్తె నుంచి నార్లు పోసుకోవడం లేదా మృగశిర నుంచి పోస్తూ ఉంటారు. మృగశిర తర్వాత మామూలుగా మనకు నారు సమయము ఒక 20 రోజుల లోపల నాటేసుకుంటూ ఉంటాం కనుక మనకు కొంత సమయం ఉంటుంది, లేదా ఆరుద్ర నుంచి వేసుకునేటి వాళ్ళకి ఇంకా సమయం ఉంటుంది. కనుక ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఒక విషయాన్ని గమనిస్తే మీకు వీలైనంత వరకు పచ్చి రొట్టెకు సంబంధించినటువంటి యొక్క గింజలు ఏవైతే ఉంటాయో, జీలుగు కానీ, జనుము కానీ, లేదా నవధాన్యాలు కానీ, ఇలాంటి యొక్క విత్తనాలను మీరు ఒక ఎకరానికి వచ్చేసి, జీలుగు జనుము ఉంటే ఒక 10-12 కేజీలు జల్లేసి వదిలిపెట్టేసేయండి మొత్తం అంతా కూడా. కరెక్ట్గా 40 రోజుల తర్వాత భూమిలో కలియదున్నేసేయండి. కలియదున్నేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం 10 నుంచి 15 రోజులైనా కానీ అది కుళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు కొంతమంది రైతులు చేసేటువంటి ఒక తప్పు ఏంటిదంటే మీరు నిన్న దున్నేస్తారు, ఈరోజు చేసేస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఏమవుతా ఉంటుందంటే అది డీకంపోజ్ అయ్యేటువంటి ఒక క్రమంలో ఒకటి ఎన్నో రకాలైనటువంటి ఒక గ్యాసెస్ రిలీజ్ అయ్యి మీరు పెట్టినటువంటి ఒక లేతనారు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇబ్బంది పడతూ ఉంటుంది. కనుక అలాంటి పనులు చేయకుండా ఉన్నటువంటి ఒక సమయంలో కూడా ఖచ్చితంగా మీరు డీకంపోజ్ అవ్వడానికి, మరి తొందరగా మరి చక్కగా డీకంపోజ్ అవ్వడానికి ఏం వాడాలి, ఏం చేయొచ్చు అనంటే మీరు ఒక ఎకరానికి 200 లీటర్లు జీవామృతంలో కూడా 1 లీటర్ ల్యాబ్ ద్రావణము, తర్వాత వీలైతే కొంచెం పులిసినటువంటి ఒక మజ్జిగని దీన్ని రెండింటిని కలుపుకొని మీరు ఈ యొక్క భూమి మీద మొత్తం అంతా కూడా కల్లాపు జల్లిన విధంగా దుక్కి చేసిన తర్వాత, దమ్ము చేసిన తర్వాత జల్లేస్తే బ్రహ్మాండంగా మీకు డీకంపోజ్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే వీలైతే ఈ 15 రోజుల వ్యవధి లోపల 2 సార్లు ఈ విధంగా 200 లీటర్ల జీవామృతం లోపల ఈ యొక్క ల్యాబ్ ద్రావణాన్ని పొలం అంతా కూడా చల్లేసేయండి. అది ఏ పంటలకైనా కానీ వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటిది అంటే డీకంపోజ్ చేయటం లోపల అంటే కుళ్ళబెట్టేటువంటి ఒక క్రమం లోపల మనం ఏదైతే ల్యాబ్ ద్రావణం వాడుతున్నామో అది చాలా అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది, చాలా తొందరగా కుళ్ళబెట్టుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక గ్యాసెస్ని మొత్తం అంతా కూడా తొందరగా రిలీజ్ చేసి బయటకు వదిలిపెట్టేస్తుంది. కనుక ఖచ్చితంగా ఈ యొక్క జాగ్రత్తను అయితే రైతులందరూ కూడా ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఆరుద్ర కార్తె లోపల మనము ఖచ్చితంగా నారు పోసుకోండి. ఆరుద్ర మొదటి పాదం లేదా 2వ పాదం, అంటే మొదటి పాదం అంటే మొదటి 3-4 రోజులు, 2వ పాదం అంటే తర్వాత వచ్చేటువంటి ఒక 3-4 రోజుల లోపల ఈ నార్లు పోసుకుంటే కరెక్ట్ సమయానికి వర్షాలు గురించి మనం కోత కోసేటువంటి ఒక సమయం ఏదైతే ఉంటుందో తుఫాన్లు ఇవి ఏవి కూడా రాకుండా మనకి ఆపుతుందన్నమాట మొత్తం ఈ కార్తె మొత్తం ఆ టైంలో ఎక్కువ పడేది. కనుక ఈ కార్తె పోసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ఒక పని. ప్రకృతి విధానంలో కూరగాయలు సాగు చేసుకునే రైతులు పొలంలో ముందుగా నవధాన్యాల విత్తనాలను ఎకరానికి 10 కేజీల చొప్పున చల్లుకోవాలి. వీలైనంత వరకు 20 నుంచి 30 రోజుల వరకు పైరును పెరగనిచ్చి ఆ తరువాత నేలలో కలియదున్నాలి. తద్వారా నేలలో సేంద్రియ కర్బనం ఏర్పడుతుంది. భూమిలో కర్బన శాతం లేకపోతే
మొక్కల ఎదుగుదల సరిగా ఉండదు. ఈ విధానం ఆలస్యమవుతుందని అనుకునే రైతులు పూర్వీకులు చేసిన విధానాలు అనుసరించవచ్చు. పొలాల గట్ల మీద గ్రామాల్లో లభించే జిల్లేడు, వావిలాకు, తంగేడు, సీతాఫలం ఆకులను నారుమడి చేసుకునే సమయంలోనే దమ్ము చేసుకుని అందులో వేసి దున్ని కలియబెట్టి నేలలో సేంద్రియ కర్బన శాతం పెంచుకోవచ్చని శివప్రసాదరాజు చెబుతున్నారు. పండ్ల తోటలు, ఉద్యాన తోటలు సాగు చేసుకునే రైతులు పచ్చి రొట్టెగా నవధాన్యాలను చల్లుకుంటే మొక్కకు పోషకాలు అందడంతో పాటు కలుపు సమస్యను నివారించవచ్చు అంటున్నారు. నవధాన్యాలు 9 రకాలైనటువంటి యొక్క ధాన్యాలు ఉంటాయి మనకి. ఈ 9 రకాలైనటువంటి యొక్క ధాన్యాలను తీసుకొని ఒక ఎకరానికి మొత్తాన్ని కూడా ఒక కేజీ చొప్పున తీసుకొని ఒక 10 చొప్పున తీసుకొని భూమంతా కూడా జల్లేసేయండి. జల్లేసి మీరు అప్పటి వరకు నార్లు పోసుకునే సమయం ఇవన్నీ ఉంటాయి కనుక మనకి ఈ జల్లేసిన ఒక 10 తర్వాత చక్కగా మీరు మొత్తం అంతా కూడా నార్లు పోసుకొని రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదంతా కూడా దున్నేసేయండి మొత్తం అంతా మీ యొక్క సమయాన్ని బట్టి. అది 40 అయితే ఇంకా మంచిది, 30 20 రోజులు అట్లీస్ట్ వీలైనంత వరకు మీకు సమయం లేకపోయినా కానీ ఒక 20-30 ఉంచండి. మీకు వీలయ్యే సమయం ఉంటే 40 పూతకొచ్చేటువంటి యొక్క సమయంలో కూడా మీరు దున్నడం వల్ల అది ఎంత ఎత్తు పెరుగుతామంటే అంత సేంద్రియ కర్బన పదార్థం అనేది మన యొక్క భూమి లోపల ఏర్పడుతుంది. ఎంతసేపు మనము నేను జీవామృతం ఇస్తున్నాను సార్, పంచగవ్య ఇస్తున్నాను సార్, ఇంకోటి ఇస్తున్నాను సార్, ల్యాబ్ ఇస్తున్నాను సార్, రకరకాల పదార్థాలు ఇస్తున్నాను భూమిని సాంద్ర ఏం చేస్తున్నాను సారవంతం చేస్తున్నాము అంటున్నాను. ఇవన్నీ ఒక రకమైనటువంటి ఒక కల్చర్ అండి, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే మీ యొక్క భూమి లోపల సేంద్రియ పదార్థం ఉంటుందో మీరు పంపించినటువంటి యొక్క ద్రావణాలు అనేది అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మీరు అసలు అన్నం వండాలంటే బియ్యం కావాలి, నీళ్ళు పోస్తే సరిపోదు కదండి, బియ్యం ఉడకబెడితేనే కదా అన్నం వచ్చేది. సేమ్ అదేవిధంగా మన యొక్క భూమిలో ఒకటే ఎంతైతే సేంద్రియ పదార్థం ఉంటుందో, కర్బన పదార్థం ఉంటుందో, దాన్ని డీకంపోజ్ చేసుకొని మొక్కలకు అందించేటువంటి యొక్క కార్యక్రమం ఏం చేస్తాయి, ఈ యొక్క మన జీవామృతంలో పంపించేటివి కానీ ల్యాబ్లో పంపించేటువంటి యొక్క ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో, ఈ బ్యాక్టీరియా మొత్తం అంతా కూడా వీటిని వాటికి అనువైనటువంటి యొక్క రూపంలో కన్వర్ట్ చేసి ఇస్తాయి. అసలు మ్యాటర్ భూమిలో లేదు, ఇవన్నీ ఎంత వచ్చినా కానీ కొంచెము లేట్ అవుతూ ఉంటుంది మొత్తం అంటే ప్రాసెస్. భూమిలో ఉండేటువంటి పోషకాలు ఉంటేనే కదా ఇవన్నీ తయారు చేసి ఇచ్చేది. కనుక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ యొక్క పచ్చి రొట్టె ఎరువుల ద్వారా మీరు ఈ విధంగా చేయొచ్చు. రెండవది పశువుల ఎరువులు, మీకు ఒకవేళ సమయం లేకపోతే మేకల ఎరువు, పశువుల ఎరువు, ఆవుల ఎరువు, ఏదైతే ఎరువులు ఏవైతే ఉన్నాయో అలాంటి ఎరువులను అన్నింటినీ కూడా మీ యొక్క భూమిలో వేసుకోవడం ద్వారా కూడా మన యొక్క సేంద్రియ పదార్థం పెరుగుతూ ఉంటుంది. లేదు అని అంటే వెనకటికి మన పెద్దలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఒక పురాతన పద్ధతులు ఎన్నో ఉంటాయి మొత్తం అంతా. జిల్లేడు కానీ, వావిలాకు కానీ, తంగేడు కానీ, ఇలా రకరకాలైన సీతాఫలం ఆకులు, తర్వాత కానుడాకులు, ఇలాంటి ఆకులు మీ యొక్క పొలాల చుట్టూ ఉంటే ఆ యొక్క కొమ్మలు ఆకులు అన్ని తీసుకొచ్చి నారుమడి చేసుకునేటువంటి ఒక సందర్భంలో ఒకటి ఈ దమ్ము చేసుకొని మొత్తం అంతా కూడా దాంట్లో వేసి దున్నేసి పులియబెట్టేసేయండి. ఓ పక్క నారు పెరుగుతూ ఉంటుంది, ఇది కుళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట.